హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్త చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో ముందు మీకే నోటిఫికేషన్ వస్తానమాట. సో ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళే ముందు నేను మంచి జ్యువెలరీ కలెక్షన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను వేసుకున్నాను చూడండి, చాలా బాగుందనమాట. సో దీని దగ్గర నుండి కూడా మీకు పిక్ అనేది చూపిస్తాను, అలాగే ఒకసారి అయితే ప్యాకింగ్ ఎలా వచ్చిందనేది చూసేద్దాం, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది, నీట్గా కూడా. సో మనకి వచ్చినవన్నీ అయితే అసలు ఏమీ స్టోన్స్ అనేది ఏది ఊడకుండా చక్కగా ప్యాకింగ్ అయితే వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ వేసుకున్నాను, చాలా చాలా బాగుంది లాకెట్, అలాగే ఈ పూసలు అనేది కూడా. సో ఇవి వచ్చేసి హ్యాండ్మేడ్ అండి, వీటిని నేను ఇన్స్టాగ్రామ్లో చూసి మరీ తెప్పించుకున్నాను అనమాట. వాళ్ళ పేజ్ అనేది నేను మెన్షన్ చేస్తాను సైడ్కి, అలాగే డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా బౌలర్ అన్ని అయితే ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా దండ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు ఇది. సో లాకెట్ కూడా బాగుందన్నమాట. ఇదేంటంటే మల్టీ కలర్, అన్నిటికీ బాగా సెట్ అవుతుంది. గోల్డ్ కలర్లో మనకి లాకెట్ అనేది వచ్చింది. సో కింద చూస్తే మనకి సో బడ్స్ అయితే వచ్చాయన్నమాట, పికాక్స్, సారీ పికాక్స్ అనమాట ఇవి. బాగుంది. అలాగే ఇయర్ రింగ్స్ చూసారుగా, సో చాలా బాగా నచ్చాయి నాకైతే. సో ఇదొక సెట్. అలాగే ఒకటి రెడ్ అనమాట, ఇది ఆల్రెడీ నేను వేసుకుంటాను, ఆ పిక్ కూడా సైడ్కి యాడ్ చేస్తాను. సో చాలా బాగుంది ఇది కూడా, అన్నిటి మీదకి వస్తుంది. అంటే గోల్డ్ అలాగే రెడ్ కలర్ అనేది మనకి ఇలా వచ్చిందనమాట. లాకెట్ చూసారుగా చాలా చాలా బాగుంది. సో సేమ్ ఇయర్ రింగ్స్ ఏంటంటే మనకి ఇవే వచ్చాయన్నమాట. సో ఇది లాకెట్ ఎలా ఉందో సేమ్ మనకి ఇయర్ రింగ్స్ కూడా అలాగే వచ్చాయి. అలాగే ఇంకొక దండ. సో ఇది క్రిస్టల్ పూసలు అనమాట, షైనింగ్ అయితే చాలా బాగుంది. అలాగే లాకెట్ చూసారుగా చాలా బాగుంది. సింపుల్గా ఏంటంటే మనం డైలీ వేర్ సారీస్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగా నచ్చింది. వీటికి ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. ఇప్పుడు దండకి ఏంటంటే ఇయర్ రింగ్స్ అనమాట. సో అలాగే ఇయర్ రింగ్స్ ఒక బ్లూ కలర్ అనమాట, ఇవి కూడా బాగున్నాయి చూసారుగా, సింపుల్గా బాగుంటాయి. సో బ్లూ కలర్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. అలాగే బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి వాళ్ళ దగ్గర. ఇంకా మోడల్స్ అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట. సో బాగున్నాయి. ఇలా మనకి ఏంటంటే చక్కగా పూసలు స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట, కుర్తాస్ కూడా. సో ఎల్లోకి కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ బాగుంది. సో ఇదొక ఏంటంటే మనకి షాపింగ్ చేసినందుకు. సో సో ఇంకొక ఇయర్ రింగ్స్, ఇవైతే కలర్ కలర్గా చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చాయి కూడా. సో ఇవి పెట్టుకున్నప్పుడు కూడా నేను తప్పకుండా షేర్ చేస్తాను, నాకైతే అన్నీ బాగా నచ్చాయి. ఇవి కూడా ఏంటంటే సింపుల్గా చాలా బాగా నచ్చాయి. కలర్ఫుల్గా ఇవైతే ఇంకా పిల్లలకి ఏంటంటే బాగుంటాయి, కాలేజ్ పిల్లలకి. సో ఇవి కూడా సెలెక్ట్ చేశాను. సో ఇవి చూసారుగా ఇవన్నమాట.
సో ఇవైతే ఇంకా సారీస్ పైనకి డ్రెస్సెస్ మీద కూడా బాగుంటాయి. సో ఇవి మొత్తానికి అయితే ఇవన్నమాట జ్యువెలరీ. సో చాలా చాలా సింపుల్గా అయితే బాగా అనిపించినాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి కూడా. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి, నాకైతే అన్నీ నచ్చాయి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం బ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే బ్రెడ్ శాండ్విచ్ చేశాను. ఎమ్మీ ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట. ఇదేంటంటే జస్ట్ మనకి బ్రెడ్ శాండ్విచ్ది మిషన్ లేకపోయినా కానీ చేసుకోవచ్చు. నేను ఓన్లీ పెనం పైన ఏంటంటే ఇంకా కొంచెం లైట్గా ఆయిల్ అనేది వేసి ఇలా బ్రెడ్ అనేది రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చాను. తర్వాత ఏంటంటే సన్నగా స్లైసెస్ లాగా ఏంటంటే ఆనియన్స్, ఎగ్, ఉడికించిన ఎగ్, అలాగే టమాటా, కొంచెం పెప్పర్ పౌడరు, ఉప్పు, కారం అనేది వేసుకొని ఇంకా తినేస్తే బాగుంటుంది. ఇలా ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేసి చూడండి. సో ఇలా ఏంటంటే ఇంకా మనము ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసుకొని తినడమే బాగుంటుంది. మార్నింగ్ ఏంటంటే ఇలా మనం టమాటా, పచ్చివి, ఆనియన్ అనేది తింటే కూడా చాలా మంచిది, ఎగ్ కూడా. సో మనకి హెల్త్కి అయితే చాలా మంచిది కదా. సో ఈ రోజుకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా డేస్ కూడా అవుతుంది చేయక. సో మళ్ళీ ఇంకా ఈరోజు అయితే చేశాను అన్నమాట, ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు నేను బీరకాయ పల్లి పచ్చడి అనేది చేస్తున్నాను. సో ఇది కూడా ఏంటంటే మనకి రైస్లోకి కానీ లేదంటే చపాతీలోకి, జొన్న రొట్టెలోకి బాగుంటుంది, దోశలోకి కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడైతే నేను రైస్లోకి ఏంటంటే ఇంకా పచ్చడి అనేది చేస్తున్నాను. సో ఇక్కడ ముందు మనం ఏంటంటే ఇంకా బీరకాయ పొట్టు అనేది కూడా చాలామంది ఓన్లీ పొట్టు వరకే చేస్తారు, అలా కాకుండా ఏంటంటే ఈరోజు నేను ఓన్లీ బీరకాయలతోటే చేస్తున్నాను. అలాగే పల్లీలు వేస్తే కూడా చాలా మంచిది. అలాగే నేను ఎండుమిర్చి వేసి చేస్తున్నాను. సో పచ్చిమిర్చి వేస్తే ఏంటంటే అదొక రకమైన టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇది ఇంకొక రకం వస్తుంది అన్నమాట. సో ఎండుమిర్చితో అయితే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడైతే ఇంకా ముక్కలు అనేది మనము ఇలా బీరకాయ ముక్కలు అనేది కట్ చేసుకున్నాక ఏంటంటే ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందైతే ఎండుమిర్చి. సో మనకి స్పైసీకి ఎంత కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే చూసుకొని ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. సో వీటిని ఏంటంటే బాగా ఇలా వేయించుకున్నాక తర్వాత తీసుకొని నెక్స్ట్ మనం పల్లీలు. సో పల్లీలు కూడా ఏంటంటే ఇలా ఆయిల్లో కొంచెం ఆయిల్లో ఏంటంటే వాటిని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కూడా ఏంటంటే ఇంకా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు, లైట్గా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక తర్వాత వీటిని కూడా తీసి, సో ఏవైతే మనం బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నామో వాటిని ఇంకా మగ్గించుకోవాలి బాగా. ఇదే ఆయిల్లో ఏంటంటే ఇంకా బీరకాయ ముక్కలు అనేది కూడా వేసుకొని తర్వాత మిక్సీ జార్లో జస్ట్ ఒకదాని తర్వాత ఒకటి అయితే ఇంకా వేసుకోవాలి. సో అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. సో ఇదైతే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సో బీరకాయ పొట్టు కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈరోజైతే ఈ రెసిపీ ఫుల్ అయితే షేర్ చేసుకుంటున్నాను, ట్రై చేసి చూడండి. సో ఇక్కడైతే మనకి ఏంటంటే ఇంకా బీరకాయ ముక్కలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఇవి చల్లారాక మనం మిక్సీ జార్లో ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఫస్ట్ అయితే బీరకాయ ముక్కలు వేయొద్దు, ఎండుమిర్చి, పల్లీలు, అలాగే దీంట్లోనే నేను జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్. సాల్ట్ మనం ఏంటంటే బీరకాయ ముక్కలు కొంచెం ఉడకడానికి కొంచెం వేసుకున్నాము, చూసుకొని మనము సాల్ట్ అనేది వేసుకోవాలి. సో జీలకర్ర, అలాగే వెల్లుల్లి, సో ఇవి వేసుకొని ఇంకా మనము కొంచెం చింతపండు అనమాట. చింతపండు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో చింతపండు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ దీంట్లో పల్లీలతో పాటు టమాటా కూడా మనము చోడికించి కూడా వేసుకోవచ్చు, అది కూడా ఇంకా మళ్ళీ టేస్ట్ అనేది బాగుంటుంది. కాకపోతే ఈరోజు అయితే నేను టమాటా వేయట్లేను, సో ఈ ఫ్లేవర్ వేరే ఉండాలనేసి. సో ఇక్కడైతే కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు మనము దీన్ని మిక్సీ జార్లో వేసేసుకున్నాము. చూసారుగా ఇలా మనం మెత్తగా కాకుండా ఇలా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు అనేది ఉడికించుకున్నాముగా, వాటిని దీంట్లో వేసుకొని సో మళ్ళీ వాటర్ అనేది కొంచెం పోసుకొని ఇంకా మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఇంకా సరిపోతుంది. సో దీనికి ఏంటంటే ఇంకా పోపు అనేది వేయకపోయినా బాగానే ఉంటుంది, ఎందుకంటే మనం ఎండుమిర్చి వేయించాము కదా. ఒకవేళ వేసుకుంటే కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే
పోపు వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది అంటే స్పైసీ అనేది తగ్గుతుంది అన్నమాట. సో నేనైతే ఇంకా ఇలాగే ఉంచుతున్నాను. సో కావాలనుకుంటే పోపు కూడా వేసుకోవచ్చు. పోపు వేస్తే కూడా ఇంకా టేస్ట్ అనేది ఏంటంటే మనకి శనగపప్పు అవన్నీ తగిలి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. సో ఇంకా మన ఇష్టం. నేనైతే ఈరోజుకి ఇంకా పోపు అనేది వేయట్లేను. చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే పీరకాయ పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. సో చాలా రోజుల తర్వాత అయితే నేను ఈ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. సో ట్రై చేసి చూడండి. దోశలోకి, ఇడ్లీలోకి, లేదా రైస్లో కూడా బాగుంటుంది. రైస్లో ఏంటంటే కొంచెం నెయ్యి వేసుకుని తింటే వేడి వేడిగా అన్నంలో అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట. సో ట్రై చేసి చూడండి. చూస్తుంటే ఎన్నో ఊరుతుంది కదా. సో ఇక ఆలస్యం చేయకుండా ఈసారి ట్రై చేసి చూడండి. సరేమ్మా, హాయ్ చెప్పు. ప్లీజ్ సర్లే, హాయ్ చెప్పు. మొహం చూపియవా ఒకసారి, పక్కకి వెళ్ళి ఆడుకో. సో చాలా రోజుల తర్వాత ఏంటంటే ఇంకా పానీపూరి తీసుకొచ్చారు మా వారు. అంటే ఇంకా బయట దాదాపు బయట రెసిపీస్ అయితే తక్కువ తెచ్చుకోవడం. సో ఈరోజైతే ఇంకా చాలా రోజుల తర్వాత తీసుకొచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా పానీపూరి తింటున్నాం. పానీపూరి అయితే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా అందరం కలిసి అయితే ఇంకా పానీపూరి తింటున్నాము. సో ఈరోజైతే వ్లాగ్ అనేది సింపుల్ వ్లాగ్ అండి. రెసిపీ అయితే చాలా చాలా బాగుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే శాండ్విచ్ కూడా ఎగ్తో అయితే బాగుంది అన్నమాట, అలా కూడా ట్రై చేసి చూడండి. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే ఏంటంటే ఇంకా పానీపూరి తినేస్తున్నాము. ఈ వ్లాగ్ అనేది ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే జ్యువెలరీ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట, హ్యాండ్మేడ్. మనకి చేతులతో తయారు చేసిన ఏంటంటే మనకి స్ట్రాంగ్ అనేది కూడా ఉంటాయి కదా. సో లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే పేజీ కూడా ఓపెన్ చేస్తే ఏంటంటే బోలెడ్ అన్ని అయితే కలెక్షన్స్ ఉన్నాయన్నమాట, మీకు నచ్చినవి శారీ మీదకి, డ్రెస్సెస్ మీదకి ఏంటంటే ఇంకా వాళ్ళు తయారు చేసి ఇవ్వమంటే ఇస్తారన్నమాట. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్, అలాగే కామెంట్. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.